కాబోయే ఫిల్మ్ డైరెక్టర్ నుంచి పార్టీ తీసుకుంటున్నా. గ్రేట్ నర్సింగ్ భాయ్, ఒక ప్లేట్ సమోసా కూడా ఇవ్వు. సరేమ్మా. ఏం తినాలన్నా ఇప్పుడే. డైరెక్టర్ అయ్యాక మన మొహం చూస్తాడో చూడ్డో. ఐఎమ్ నాట్ సచ్ ఎ మెటలిస్టిక్ యునో. ఓ రియలీ? ఆ ఫోటోల వంకతో నువ్వు నన్ను కలవడానికి వచ్చావు కదా? కాదు, ఫోటోస్ కోసమే వచ్చాను. ఎందుకంటే ఈ ఫోటోస్ అమ్మకి చాలా ఇష్టం. అవునా? అడిగానని చెప్పు. అమ్మ ఇప్పుడు లేదు, తన జ్ఞాపకాలే మిగిలి. ఇట్స్ ఓకే. సో వాట్ ఎల్స్? నువ్వే చెప్పాలి. అలా వాక్ చేద్దామా? ఓకే. నిన్ను ఒకటి అడగనా? యా. నాకు ఒక ప్రాజెక్ట్ వచ్చింది, దానికి నువ్వే కాస్ట్యూమ్ డిజైనర్గా ఉండాలి. ఆర్ యూ సీరియస్? యా. ఐఎమ్ సో డిలైటెడ్. థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. హాయ్ దివ్య, హౌ ఆర్ యూ? కొంచెం ఐ లవ్ యూ. ఎఫెక్టివ్గా లేదా? ఇంకోసారి చెప్పనా? దివ్య, ఐ స్టాప్ ఇట్. మూయ్, అసలు నువ్వు ఎలా చెప్తున్నావాలా? ఒక ఫీల్తో. ఒక ఫీల్తో. సంతోష్తో ఇంత క్లోజ్గా ఉన్నానంటే నీకేమనిపిస్తుంది? నీకు ఇంట్లో బ్రదర్స్ లేరనిపిస్తుంది. లుక్ మిస్టర్ పవన్, యా, మళ్ళీ మళ్ళీ చెప్పను, ఒక్కసారి చెప్తాను, సరిగ్గా విను. ఎక్స్క్యూజ్ మీ గైస్, బీ సైలెంట్. టెల్ మీ పవన్ ప్లీజ్. ఒక అమ్మాయి ఇలా అబ్బాయి భుజం మీద చేయి వేస్తే ఫ్రెండ్స్ అని అనుకుంటాం. Yes. ఇలా చేతులు కలిపేసుకుంటే మోర్ దెన్ ఫ్రెండ్షిప్ అని అనుకుంటాం. Yes. ఇలా కళ్ళల్లో కళ్ళు పెట్టి చెవులు కొరికేసుకుంటున్నట్టుంటే అది లవ్ అనుకుంటాం. Yes. ఆ లవ్ గురించి అమ్మాయి అబ్బాయితో చెప్పదు. Naturally. అమ్మాయి కదా. అబ్బాయి కూడా అమ్మాయిని అడగడు. Usually. అబ్బాయి కదా. నీకు చాలా తెలుసు పవన్. అసలు తప్ప. ఒక అమ్మాయి ఐ లవ్ యూ చెప్పడానికి హెజిటేట్ చేస్తూ ఉంటుంది, ఏదో ఒక సందర్భం చూసి చెప్పేద్దాం అనుకుంటుంది. ఆలోపు నీలాంటి వాడెంటరైతే ఇంతకంటే కూల్గా ఐ లవ్ హిమ్ అని చెప్తుందా? ఎలా చెప్పాను? నాకు అర్థమయ్యేలా చెప్పా. ఇంత చెప్పినా నువ్వింకా ఏంటి? అలా చెప్పేసేవేంటి? ఇంకెలా చెప్పాలి? నన్ను ప్రేమిస్తున్నట్టు ఫస్ట్ నాకు చెప్పకుండా వాడికి చెప్పావేంటి? వాడికంటే ముందు నేను మా నాన్నకి చెప్పాను. నన్ను పెళ్లి చేసుకుంటావా?